జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. రాజమండ్రిలో మనం నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో రైతులతోటి ముఖాముఖి సమావేశం సుమారు 2.5 గంటల సేపు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిర్వహించారు. ఎక్కడ చూసినా ఎవరితో మా సమావేశమైనా వాళ్ళ బాధ వర్ణాతీతం. రైతు సోదరులు విపరీతంగా నష్టపోయి వ్యవసాయమే దండుగా అనే రీతిలో ఈ ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల వలన క్షేత్రస్థాయిలో విపరీతంగా నష్టపోయారు. పంట నష్టం గురించి కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమయ్యారు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే రాత్రి ఆయన వెళ్తున్న మార్గంలో ఉన్న రైతుల్ని బెదిరించి మరి లారీలు తోలి ఉన్నంత వరకు అక్కడ ఉన్న ధాన్యం నిలువల్ని తీసుకుని వెళ్ళే విధంగా ఒక ప్రయత్నం చేశారు. కానీ రైతు మాత్రం గత 3 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందుల గురించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వివరించినప్పుడు అనేక అంశాలు కొత్త కోణాల నుంచి కూడా మనం ఆలోచించాల్సి వచ్చింది. ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం రైతుకి అండగా నిలబడాల్సిన ఈ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో ఏ విధంగా ప్రతి రైతు కుటుంబానికి చితిపోయే విధంగా వాళ్ళు తీసుకున్న కొన్ని చర్యలు మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జనసేన పార్టీకి కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేకపోయారు. నెల రోజుల నుంచి రైతులు ప్రాధేయపడుతుంటే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని తిప్పారు. 28వ తారీఖున గత నెల వర్షాలు ప్రారంభమైన తప్పుడు కొంతమందికి వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి మాత్రం గోనె సంచులు సరఫరా చేయడం మొదలుపెట్టారు. తదనంతరం వర్షం గురించి సమాచారం అందుకున్న తర్వాత రైతులు ఎంతో కష్టపడి పండించుకున్న ధాన్యాన్ని కూలీలకి పిలిపించుకుని ఎక్కువ ధరకి చివరికి లారీలు కూడా వాళ్ళే ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసుకుని టార్పాలిన్ పట్టాలు కూడా గతంలో ఏ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో యార్డ్లో చూసినా కూడా మనం ప్రభుత్వం నుంచి కావాల్సిన సరఫరా చేసేవాళ్ళం సబ్సిడీ రూపంలో. కనీసం ఆ పట్టాలు కూడా సరఫరా చేయలేని ఈ ప్రభుత్వం రైతులు పడిన కష్టాలు నిజంగా చాలా కదిలిచ్చేసింది మమ్మల్ని. ప్రతి రైతు వాళ్ళ ఇంట్లో నగళ్ళు తాకట్టు పెట్టుకుని ఆన్లైన్ విధానంలో పేటీఎం బ్యాచ్ కాస్త ఫోన్పే బ్యాచ్గా మారిపోయింది ఈ వైసీపీ ప్రభుత్వంలో. చాలా ఆశ్చర్యం కలిగించింది. ప్రతి రైతు దగ్గర 150 నుంచి 200 రూపాయలు బస్తాకి కాటా వేయకుండా ముందు నువ్వు ఫోన్పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినాకనే కాటా వేయాలని చెప్తుంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన అందుతుందో అర్థం చేసుకోవాలి. రైతు భరోసా కేంద్రాలు పూర్తి స్థాయిలో వైసీపీ దళారుల కేంద్రంగా మారిపోయింది. తేమ శాతంలో పొరపాటు చేస్తున్నారు. చివరికి మిల్లర్ల దగ్గరికి కష్టపడి వీళ్ళు లారీలు 15,000 16,000 లారీల కోసం డబ్బులు వెచ్చించి తీసుకెళ్లిన తర్వాత మిల్లర్ల దగ్గర తేమ శాతం ఎక్కువ ఉందని అక్కడ మళ్ళీ ఇంకొకసారి బస్తాల దగ్గర నుంచి వాళ్ళకి తరుగు అని చెప్పి కొన్ని చోట్ల 4 కిలోలు, కొన్ని చోట్ల 6 కిలోలు, కొన్ని చోట్ల 8 కిలోలు ప్రతి బస్తాకి తరుగు అని చెప్పి రైతుకు మోసం కలిగిస్తున్నారు. ఎంత దుర్మార్గంగా వీళ్ళు పరిపాలించారంటే ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారితో దాదాపు ప్రతి రైతు 2 ప్రధానమైన అంశాలు చెప్పారు. ఒకటి ఏంటంటే ఆన్లైన్ విధానం వలన పూర్తిగా నష్టపోయాం, మరొక్కసారి ఆఫ్లైన్ విధానం తీసుకొస్తే కొంతవరకైనా మేము మా గ్రామాల్లో అక్కడ ఉన్న వ్యవస్థను నిలబెట్టుకునే విధంగా మా కుటుంబాలు నిలబెట్టుకునే విధంగా మేము ప్రయత్నం చేయగలుగుతాం. పట్టించుకునే నాదుడు లేడు, వ్యవసాయ అధికారి ఎవరు కూడా రాలేదు, ఎన్యూమినేషన్ జరగలేదు, ఏ రైతుకి ఎంత ఉంది విస్తీర్ణం ఆ వివరాలు ఈ క్రాప్ విధానంలో నమోదు చేసుకున్నా కూడా వీళ్ళు ఎవరు కూడా వచ్చి స్పందించలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే చాలామంది ఈరోజున ఎక్కువ శాతం పాపం ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, పురుగుల మందు తాగుతామని పాపం ఎంతోమంది కౌలు రైతులు పవన్ కళ్యాణ్ గారితో ఈరోజు ప్రస్తావించడం చాలా బాధ కలిగించింది. ధాన్యం కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు ప్రతి గింజ రైతు దగ్గర కొనుగోలు చేసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దానికి జనసేన పార్టీ ఒక కార్యాచరణ సిద్ధం చేయమని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.
ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో మా నాయకులు రైతుకు అండగా నిలబడి అధికారులతో మాట్లాడి వాళ్ళకు ధైర్యం నింపే విధంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్క గింజ కూడా కొనేదాకా జనసేన పార్టీ వాళ్ళకి అండగా నిలబడుతుందని ఆ రైతుల్ని ఆ రైతు సోదరుల్ని ఈ సందర్భంగా మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి, మీరు ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల కోసం నిలబడ్డారో ఆ విధంగా జనసేన పార్టీ మీకు మీ కుటుంబాలకి ప్రతి జిల్లాలో కూడా మీతో పాటు నడిచి మీకు ధైర్యం నింపే విధంగా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. అందులో మీరు ఎక్కడ కూడా వెనకడుగు వేసి భయపడాల్సిన అవసరం ఎవరికి కూడా రాకూడదనే నమ్మకంతో ఈ రోజున ప్రతి రైతుకి పవన్ కళ్యాణ్ గారు ఆ భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం. ఇప్పుడు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని కోరుతున్నాను.